జిల్లా గోకవరం మండల పరిధిలో గల గ్రామాలలో ఫైలేరియా బోధ వ్యాధి కలిగిన వ్యక్తులను గుర్తించి ఫైలేరియా మార్చిడిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వాపు వచ్చిన మరియు గాయాలు పడిన శరీర భాగాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా వారికి అవగాహన కల్పించి దానికి అవసరమైన కిట్లు అందించారు. గ్రామ పంచాయతీ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జి కొత్తపల్లి పిహెచ్సి ఎంపీహెచ్ఈఓ వైఎస్ రాయుడు మీడియాతో మాట్లాడారు. కానీ ఇదివరకు ఫైలేరియా వచ్చినటువంటి వాళ్ళకి ఈ కాళ్ళు చేతులు బాగుండి వార్త ఏంటంటే అక్కడ కుళ్ళు అయ్యి పడటం వల్ల లేదంటే అక్కడ ఫంగస్ ఏరటం వల్ల ఈ దీన్ని ఏంటంటే అది తర్వాత ఎక్కువైపోయి దానివల్ల ప్రమాదాలు ఏర్పడి అక్కడి నుంచి అంగవైకల్యం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరింటికాడ వాళ్ళకి ఒక కిట్ ఇచ్చిందండి. ఆ కిట్ వల్ల ఏంటంటే ఒక టబ్ ఒకటి అండి, ఒక జగ్ ఒకటి ఇచ్చారండి, ఒక టవలు, ఒక ఆయింట్మెంట్, ఒక సోపు ఇచ్చారండి. ఇవేంటంటే ఇవన్నీ కూడా ఈ ఉన్నటువంటి వాడికి ఈ ఫైలేరియా ఉన్నటువంటి వాడికి ఈ బాధకాల కాళ్ళు చేతులు వాపులు ఉన్నవాడికి ఆ ఇవ్వడం వల్ల ఏంటంటే అండి వాళ్ళు ఎవరింటికాడ వాళ్ళే వాళ్ళు ఎలాగా ఈ దీన్ని మేనేజ్ చేసుకోవాలి, పుండు పడకుండా ఎలా చేసుకోవాలి, పుండు పడితే ఎలా చేసుకోవాలి, వేడికి వేడికి మధ్య సొంతంలో ఫంగస్ ఏమన్నా చేస్తే వాటిని ఎలా చేసుకోవాలి దాని గురించి శుభ్రంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చండి, ఎవరికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే వాళ్ళకి ఈ ఉన్నటువంటి ఈ పుండు కానీ ఇంకోటి కానీ ఎక్కువ అవ్వకుండా పుల్లి లేదని పుల్లి పడకుండా ఇవన్నీ వాళ్ళ కాళ్ళకే తగ్గించుకోవడం కోసం వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా జరుగుతుందండి. మన మండలంలో ఇచ్చి ఈరోజు మేము 104 మంది వరకు పేషెంట్లు ఉంటే ఇక్కడ ఆ 104 మందికి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సబ్ సెంటర్లో పనిచేస్తున్నాను, మా హాస్పిటల్ సంబంధించినటువంటి ఏఎన్ఎంస్ ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నారు. మరి ఈ రోజున అత్యద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. అదేమిటంటే ఫైలేరియా వ్యాధి గ్రస్తులందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కోసం అని చెప్పేసి బోధకాలని శుభ్రపరచుకోవడానికి మరి ప్రభుత్వం వారికి పంపిణీ చేయబడినటువంటి మగ్గులు